India's largest digital media network Suman TV తో చేతులు కలపండి franchise ద్వారా local media partner అవ్వండి. సర్ నమస్తే సార్. నమస్తే. సుందరరెడ్డి గారు, భారత GDP బలా అనిపిస్తుంది. లాస్ట్ ఏప్రిల్ జూన్ లోనే 7.8% పెరిగింది అండ్ ప్రపంచంలోనే చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా చాలా వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు దూసుకెళ్తోంది. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఈ GDP గ్రోత్ రేటుని? ఏ డెఫినెట్గా అండి, అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ క్వార్టర్లోనే మంచి GDP గ్రోత్ చూపించిందండి. అండ్ 7.8 అంటే ఇది హైయెస్ట్ అండి లాస్ట్ 1 ఇయర్లో కూడా. ఓకే, అంటే అందరూ అనుకున్నట్టే అన్ని సెక్టర్స్ కూడా ఎంతకంత బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇది చైనాతో పోల్చుకున్నా, చైనా 6.3 దాంతో పోల్చుకున్నా, అండ్ ఇండోనేషియా 5.0తో పోల్చుకున్నా, రష్యా 4.8 రష్యాతో పోల్చుకున్నా, అమెరికా ఆల్మోస్ట్ 2%తో పోల్చుకున్నా, అండ్ మిగతా కంట్రీస్ జపాన్ 2%తో పోల్చుకున్నా, అండ్ మరి యూకే అయితే 0.4 అండి, అంటే 1% కూడా లేదు. ఎంటైర్ యూరోప్ లెస్ దెన్ 1% అండి. వాటన్నిటితో పోల్చుకున్నా ప్రపంచం మొత్తానికి గ్రోత్ ఎక్కడుందంటే అది ఏషియాలోనూ ఉందని క్లియర్గా అర్థమవుతుందండి. అంటే ఈ వరల్డ్ మొత్తానికి ఏషియాలో కూడా ఇండియా అండ్ చైనా ఎంత ఇంపార్టెంటో అంటే ప్రపంచానికి అర్థమవుతుంది. సో ఈ రెండింటిలో గ్రోత్ను చూసి వరల్డ్ గ్రోత్లో మాట్లాడుకోవడం తప్ప రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో పెద్ద గ్రోత్ ఏం లేదండి. సార్, కోవిడ్కి ముందు భారత్ మీద వచ్చిన వార్తలు ఏంటంటే ఈ కోవిడ్ దెబ్బకి అసలు భారత్ కనిపించదేమో అన్నట్టు వార్తలు వచ్చాయి. బట్ కోవిడ్ తర్వాత మనం చూపించిన అభివృద్ధి నిజంగా ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోతున్నాయి. రైట్. సో ప్రాబ్లం ఏంటంటే పీపుల్ యాటిట్యూడ్ బిహేవియర్ అంతా కూడా వెస్టర్నైజ్ అంటే తెలికల్లోళ్ళు వాళ్ళు క్లవర్లు రీచర్చ్లు మనకన్నా ముందుంటారు అండ్ వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఇలాంటి థింకింగ్ వల్ల ఇలా నేరో వే వల్ల మీకు అలా కనపడుతుంది. కానీ యాక్చువల్ చెప్పాలంటే ప్రపంచం మొత్తం పశ్చిమ మోసం దినే రోజుల్లోనే ఇండియాలో సింధు నాగరికతల్లో మనం టూ ఫ్లోర్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళం అండ్ మైదానాల్లో మనం ఆడుకునేవాళ్ళం, స్విమ్మింగ్ పూల్స్లో ఈతలు కొట్టేవాళ్ళం, డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఒక సిస్టమేటిక్గా ఉండడం, ప్రాజెక్టులు కట్టి వరి పండించుకునేవాళ్ళం. నేను చెప్పేది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లో. ఆ టైంలో అమెరికాలో పచ్చి మోసం తింటున్నారండి. అలాంటి కల్చర్ మంది రాను రాను ఏంటంటే ఈ వెస్టర్నైజ్ కల్చర్ వల్ల వెస్టర్న్ ఆక్యుపై చేసుకుని ఇండియాని గొల్ల చేయటం వల్ల మనం కొంచెం డౌన్ అయిందాం. ఒక అడుగు ఎనకేసామంటే దాని అర్థం అవతల తెలుకలలో మనం వేస్టన్ కాదండి. కాబట్టి మళ్ళీ ప్రపంచాన్ని ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది మన రేంజ్ అని ఉంటుంది. కాబట్టి గ్రోత్ అనేది ఎక్కడ లేదండి వరల్డ్ మొత్తం. ప్రపంచంలో నెంబర్1 జనాభాలో ఎలా ఉన్నామో గ్రోత్లో కూడా మనమే ఉన్నాం. అంటే చంద్రయాన్3లో మనం చంద్రుడి దగ్గర పోవటం కాదండి, అన్ని చోట్ల మనం పైకి ఎగుతూనే ఉన్నాం. రీసెంట్గా మీరు చూస్తే చెస్లో వరల్డ్ నెంబర్2 దగ్గర చేర్చాము అండ్ జావలిన్ త్రోలో వరల్డ్ నెంబర్1 అండ్ చంద్రయాన్లో ది బెస్ట్, GDPలో ది బెస్ట్. అన్నిటిలో ఎక్కడ ఏది జరిగినా సరే అథ్లెటిక్స్లో కావచ్చు అండ్ ఎకానమీ సర్వేలో కావచ్చు, ఎట్లైనా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, ఏ రంగం చూసినా సరే వరల్డ్లో మెజారిటీ కంపెనీస్లో CEOs కావచ్చు. ఈవెన్ అసలు అమెరికాకే మనల్ని పోటీ పడుతున్నారు చివరికి. ఏది మనకు అన్ని కంట్రీలు కావాలి, లేకంటే ఇటు యూరోప్లో కావచ్చు, ఇటు అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే అందరు ఇండియన్సే పోటీ చేస్తున్నారు. పోటీ ఫ్యూచర్లో ఇండియన్ వర్సెస్ ఇండియన్ లాగా ఉంటుంది తప్ప ఇండియన్ వర్సెస్ వెస్టర్న్ లాగా ఉండదు. అందుకని GDP గ్రోత్ చాలా స్ట్రక్చరల్ గ్రోత్ అండి. ఈ గ్రోత్ ఇంకా కంటిన్యూ అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఎకానమీ సర్వే ప్రకారం ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఇండియా 1 ఆఫ్ ది లీడింగ్ అనమాట, అమాంగ్ ద బిగ్గెస్ట్ ఎకానమీస్లో మన 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా మారిద్ది అని చెప్పేసి సర్వేలు క్లియర్గా చెప్తున్నాయండి. అది నిజం చేస్తూ ఇప్పుడు ఈ నెంబర్స్ బయటకు వచ్చినాయి. కాబట్టి అన్నిట్లో కొంచెం వర్షాలు అక్టోబర్ మన ఆగస్టు మంత్లో 38% డౌన్ అయిందండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఒకవేళ రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో కనుక వర్షాలు పికప్ అయితే కనుక మనం ఈజీగా 8% GDP గ్రోత్ మెయింటైన్ చేస్తాం. ఒకవేళ వర్షాలు కనుక తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి 7% దగ్గర GDP గ్రోత్ దగ్గర ఉంటుంది. మొత్తానికైతే 7 to 8 బిట్వీన్ దగ్గర GDP గ్రోత్ రికార్డ్ అవడం అనేది గ్యారంటీ సంవత్సరం కూడా. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అయితే అంటే ఇప్పటి నుంచి పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే అంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది అంటారు అసలు ఇప్పుడు చూస్తున్న ఈ GDP గ్రోత్ రేట్ అంచనాలను బట్టి? డెఫినెట్గా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ మాత్రం GDP గ్రోత్ రావడానికి కూడా గవర్నమెంట్ 10 లక్షల కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టింది కాబట్టి
ఈ మాత్రం వచ్చిందండి. ముందు ముందు రోజుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముందుకు వెళ్తాయి. యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్ని పర్టికులర్ యూరోప్తో పోల్చుకుంటే ఇండియా చాలా వెనుకబడి ఉందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో, రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, నావిగేషన్ ఏమైనా కావచ్చు. యా ఫ్యూచర్లో ఇది మొత్తం రాడ్ తెలుతుందన్నమాట. ఓకే, రీసెంట్గా హైదరాబాద్లోనే ఒక 10 హైరేజ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఇండియా మొత్తం మీద ముంబై తర్వాత హైయెస్ట్ హైరేజింగ్ బిల్డింగ్స్ ఉన్న సిటీ హైదరాబాదే. అంటే మనం పోటీ పడుతున్నాం, వేరే కంట్రీల గురించి మర్చిపోండి, అంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగబోతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ గోయింగ్ టు రాక్. అండ్ ఫినాన్స్ లోకల్ కన్జంప్షన్ అంతా ఫినాన్స్ చుట్టూ రన్ అవుతుంటుంది కాబట్టి ఫినాన్స్ కూడా బాగానే ఉంటుందండి. డిఫెన్స్ కొంచెం ఎక్స్పెన్స్ డౌన్ అయితే తీసుకోవచ్చు. డిఫెన్స్ స్టాక్స్ కూడా ఆర్డర్ బుక్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ వాటిలో కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్, అది బాగా వర్కౌట్ అవుద్ది. ఓకే, అయితే బై అండ్ డిప్ మన స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ యాక్చువల్గా వరల్డ్లో పొద్దులు రిసెషన్ అని చెప్పేసి ఎకానమీ డల్ అని బాధపడుతున్నారు. కానీ అమెరికా డాలర్ ఫండింగ్ అన్లిమిటెడ్ అయిపోయిందండి ఇప్పుడు. కాబట్టి షార్ట్ టర్మ్లో బేర్ మార్కెట్లు వచ్చే ఛాన్స్ లేదు, బేర్ మార్కెట్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ ఉంటే ఉండొచ్చే కాబట్టి టువర్డ్స్ పాజిటివ్ బయాస్కి వెళ్తాం. ఓకే, సో నేను అనుకోవటం ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అంటే మార్చి కల్లా నిఫ్టీ గోయింగ్ టు టచ్ ది 21,000. మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే ఉంటుంది, అది మామూలు అది ఉంటుంది వాలటిలిటీలో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ రెన్యూబుల్ చాలా దూరం పోద్దండి, పెద్ద థీమ్ అది. పర్టికులర్గా పవర్ సెక్టర్లో అయితే నువ్వు ఎన్టీపీసీలు కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైనా సరే, పవర్ టొరెంట్ పవర్ కానీ ఏదైనా సరే, పవర్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు టూ మచ్ ఫోకస్ చేశారు ఆల్టర్నేట్ ఎనర్జీ కోసం. డెఫినెట్గా ముందు ముందు రోజుల్లో ఎనర్జీ బిల్లు తగ్గే కోసం అయిన వాళ్ళు ఇంపోర్ట్ బిల్స్ దీన్ని ఫోకస్ చేస్తారు. రీసెంట్గా మనం రిలయన్స్ వాళ్ళ ఏజీఎం మీటింగ్లో కూడా సోలార్ ప్యానెల్స్ ఏ టు జెడ్, అంటే సిలికాన్ ఫాయిల్స్ ప్యానెల్స్ కాదు, ఇసుక దగ్గర నుంచి ప్యానల్ వరకు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దాని గిగా ఫ్యాక్టరీస్ అంటాం, దాంట్లో తయారు అవుతుంది. సో ఈ గిగా ఫ్యాక్టరీ పుణ్యమ అంటూ సోలార్ ప్యానెల్స్ తక్కువ రేటుకి వస్తాయి. ఇండియా మొత్తం ఎక్కడ చూసినా సరే సోలార్ ప్యానెల్స్ తోటి టూ మచ్గా సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ముందు ముందు రోజుల్లో. అందుకని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తుంది గవర్నమెంట్ కూడా. పొల్యూషన్ తగ్గించాలన్న ఎయిమింగ్తో, యా ఒకటి పొల్యూషన్ తగ్గించడం కోసం, రెండోది కార్బన్ క్రెడిట్స్ మనకు దొరుకుతాయి, అండ్ మూడోది లోకల్గా సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనుకోండి తక్కువ రేటుకి దొరుకుతాయి మాస్ ప్రొడక్షన్ తోటి. అందుకని ముందు ముందు రోజుల్లో రూఫ్ సోలార్ పవర్ కావచ్చు లేదా ఆల్టర్నేటివ్ కావచ్చు మొత్తానికైతే పెద్ద ఎత్తున పోతుంది ఆ ఏరియాలో. ఈవెన్ ఎన్టీపీసీ కూడా వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ అన్నీ కూడా క్లీన్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళ బడ్జెట్ చూస్తే 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఆ ఏరియాలో పెట్టే అమౌంట్ చూస్తే నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ కోల్ వీటన్నిటితో పోల్చుకుంటే సోలార్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేసేలాగా ఉన్నారు వీళ్ళు. డెఫినెట్గా అది పెద్ద థీమ్ అవుతుంది. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్లో చూసినా అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ పాయింట్ ఆఫ్లో చూసినా అండ్ ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ప్రకారం చూసినా గ్రీన్ ఎనర్జీ ప్రకారం చూసుకున్నా చాలా పెద్ద మార్పులు వస్తాయండి. అండ్ ఈవెన్ సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా అన్ని హైరేజ్ బిల్డింగ్స్తో హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వస్తాయి. కాబట్టి ఇది వైబ్రెంట్ గ్రోత్ ఇండియా అండి. నెక్స్ట్ డెకేడ్స్ బిలాంగ్స్ టు ఇండియా. అండ్ వరల్డ్ వైడ్గా అదే విషయం వాళ్ళు చెప్తూనే ఉన్నారు. షార్ట్ టర్మ్లో డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ మార్కెట్లో, బట్ లాంగ్ టర్మ్లో ఎస్, నెక్స్ట్ డికేడ్ బిలాంగ్స్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు.